ఇటు వైపు ఒక ఏలెత్తి చూపెడితే నీ వైపు నాలుగేళ్లు కనబడతాయి అన్నటువంటిది సూత్రం ఇప్పుడు అమెరికాకి ఒక్కొక్క దేశం చూపెడుతుంది వాస్తవంగా రష్యా క్రెమ్లిన్ వ్యవహారం కావచ్చు లేకపోతే ఉక్రెయిన్ వ్యవహారంలో కావచ్చు గతంలో ఒక ఒప్పందం కుదిరింది ఏంటి ఆ ఒప్పందపు సారాంశం అంటే అంటే ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యా జోక్యం చేసుకోకూడదు యుద్ధం చేయకూడదు అదే సందర్భంలో ఉక్రెయిన్ క్రెమ్లిన్ అనేటువంటి దాన్ని స్వతంత్రంగా ఉంచాలి అదే మరొక వైపున రష్యన్ ప్రభావిత ప్రాంతాలు రష్యన్స్ ఎక్కువగా నివసించే ప్రాంతాలను కూడా స్వతంత్రంగా ఉండనివ్వాలి రష్యా ఏం పరిపాలన చేయదు బట్ అక్కడ వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని స్వేచ్ఛనివ్వాలి దానికి అంగీకరించింది ఉక్రెయిన్ కానీ తర్వాత ఏం చేసింది అమెరికా నాటో యూరోపియన్ దేశాల సాక్షిగా దాన్ని పక్కన పెట్టేసింది నీట్గా తమ ఇష్టమైనటువంటి విధంగా నడుపుకెళ్ళేటువంటి వ్యవహారాన్ని చేసుకొచ్చింది ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగిన పరిణామాలు రష్యా ఇప్పుడు చైనా కూడా అదే పాయింట్ రైజ్ చేశారు నాటో అనేటువంటిది ముందు మీకు మీరు ట్రీటీ అన్నారు దాన్ని విస్తరించబోమని 1991లో అగ్రిమెంట్ అయ్యారు మరి మీరెందుకు మాట తప్పారు నాటోని ఎట్లా విస్తరిస్తున్నారు రష్యన్ ప్రభావిత అంటే రష్యాకి సంబంధించి విడిపోయిన దేశాలు నాటోలో ఎట్లా కలుపుకుంటారు అసలు దానికి దీనికి ఏంటి సంబంధం అన్నటువంటి పాయింట్ని మొన్న రష్యా అడిగితే ఇప్పుడు చైనా కూడా అదే పాయింట్ రైజ్ చేసింది బ్రసెల్స్ అమెరికా నాటోల మీద చైనా నిప్పులు జరిగింది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత నాటోని అంగుళం కూడా విస్తరించబోమని 1991లో ఇచ్చిన మాటనే అమెరికా తప్పిందని చైనా గుర్తు చేసింది సోవియట్ యూనియన్ పతనమైనటువంటి వెంటనే నాటోని అమెరికా రద్దు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది ఇచ్చిన మాటపై నిలవకపోగా గత 2 దశాబ్దాల్లో రష్యాని కవ్వించేలా నాటో సభ్య దేశాల సంఖ్య 16 నుంచి 30కి పెంచింది అమెరికానేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానించారు ఇది కీలకం ఆ రోజున రష్యాతో విభేదాల టైంలో పరిష్కారం కింద ఈ ఒప్పందం చేసుకుని ఆ తర్వాత దాన్ని ఉల్లంఘించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసింది